సోషల్ పోస్ట్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు చెంచు మాండ్ల రమేష్ బాబు అండి. మేము నల్లమల్ల అడవి ప్రాంతంలో మా యొక్క వైద్యము అనేది మా పూర్వీకుల నుంచి తరతరాలుగా వంశపారంగా చేస్తున్నటువంటి వైద్యము. మా తాత ముత్తాతల నుంచి నల్లమల్ల అడవి గిరిజన ప్రాంతాలలో దొరికేటటువంటి పండ్లు, కాయలు, బెరడు, వేర్లు, పూలు వీటి ద్వారా ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి వనమూలికలతో చేశాము. అలాగా మా పెద్దల నుంచి వంశపారంగా ఎన్నో తరాల నుంచి వాళ్ళు చేసిన వైద్యాన్ని మా నాన్నగారి దగ్గర నుంచి, మా తాతగారి గారి నుంచి అట్లా మాకు నేర్పించడం జరిగింది. మాకు ఎటువంటి పుస్తకాలు ఉండవు, ఏముండవు, మా బ్రెయినే మాకు పుస్తకంలాగా. అడవిలో దొరికేటటువంటి ప్రతి ఒక్క మొక్క, అవి ఎట్లా పనిచేస్తాయి, అవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా మనము గమనించి వైద్యంకి ఎట్లా ఉపయోగించుకోవాలని మాకు చిన్నప్పటి నుంచే మా పెద్దలు మమ్మల్ని వెంట తీసుకొని పోయి ఆ మూలికల గురించి చూపించి నేర్పించడం జరుగుతుంది. నేను 18 ఏళ్ళ నుంచి నేను వైద్యం చేయడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, 18-20 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాను వైద్యము. ఎంతోమంది పేషెంట్లకు వ్యాధులను నయం చేయడం జరిగింది. కాబట్టి గిరిజన ప్రాంతాలలో అదేవిధంగా ప్రకృతిలో మనకు దొరికేటటువంటి మొక్కలతో మనం ఏ విధంగా మనం చేసుకోవచ్చు వైద్యం అనే దాని గురించి నేను మీకు తెలియజేయాలని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా వరకు ఆహారపు అలవాట్ల వల్ల కానీ, ప్రకృతిలో వచ్చేటటువంటి రేడియేషన్ వల్ల కానీ చాలా మనకు అనేకమైనటువంటి రోగాలు అనేది మనకు ఇప్పుడు వస్తున్నాయి. పూర్వం రోజులలో మంచి ఆహారము, మంచి వాతావరణము, పద్ధతులు అంటే టయానికి నిద్ర పోవడము, టయానికి ఫుడ్ తీసుకోవడము, ఈ విధంగా ఉండేటివి. ఇప్పుడు ఉన్నటువంటి ఈయన టెక్నాలజీ కంటే అప్పుడు పెద్దగా టెక్నాలజీ లేదు, ఫుడ్ కూడా అంత మనకు ఉన్నంత జనరేషన్ లేదు. అయినా కూడా అప్పుడు మంచి బియ్యము, పాలిష్ పట్టని బియ్యము, రాగులు, సొద్దలు, కొర్రలు ఇట్లాంటివి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి మందులేని తిండి తిని ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం తినేటటువంటి ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఇప్పుడు మనం సంపాదించే సంపాదన అంతా మనం హాస్పిటల్లో పెట్టడమే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మనము ఆరోగ్య విషయంలో కొన్ని ఆహార అలవాట్ల వల్ల కానీ మనకు ప్రకృతిలో జరిగేటటువంటి కొన్ని వాటి వల్ల మనము మేలుకొని మన ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య విషయంలో మనకు ప్రకృతిలో దొరికేటటువంటి మొక్కల పైన నేను కొన్ని మీకు చూపిస్తాను, వాటిని తయారు చేసుకునే విధానం మీకు తెలియజేస్తాను. మీ ఇంట్లో ఉంటూనే మీరు చేసుకునే విధంగా కొన్ని తెలియజేస్తాను. ఈ యొక్క ఛానల్ వారికి మీ మమ్మల్ని పిలిచి ఈ విధంగా చేయడం మాకు కూడా సంతోషము. కాబట్టి ఈ ఛానల్ మీరు కూడా చూసి, మేము పెట్టేటటువంటి వీడియోలను మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేసి అందరూ మీరు ఉపయోగపడాలి, మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఒక చక్కని వైద్యం గురించి, చాలామంది ఇబ్బంది పడేటటువంటి విరిగిన ఎముకలకు కానీ, అదేవిధంగా ఎముకలలో బలహీనత, గుజ్జు అరిగిపోవడము, అదేవిధంగా వెన్నుపూసలో గ్యాపులు రావడము, ఈ విధంగా డిస్క్ ప్రాబ్లం వల్ల చాలా సమస్యలతో, ఈ ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వారికి ఒక చక్కని వైద్యం గురించి నేను మీకు తెలియజేస్తానండి. అది ఏమిటంటే, మనకు అడవిలో దొరికేటటువంటి మొక్క ఒకటి ఉంది. ఆ మొక్క పేరేమంటే నరమామిడి, నరమామిడి అంటారు. అది ఏమిటంటే, ఈ విధంగా ఈ నరమామిడి అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ఆకులు ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క విధానం ఏందనేది మీకు తెలియజేస్తున్నాను. నరమామిడి అనేది కూడా మన మామిడి చెట్టులాగానే ఉంటుంది. నరమామిడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దీనికి నార ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క దీంట్లో ఉండేటటువంటి గుజ్జు, ఆ యొక్క బెరడులో ఉండేటటువంటి గుజ్జు మన యొక్క శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని ఆకులు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. దీనితో వైద్యం ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదండి, ఈ లేతలేత ఆకులు, ఈ ఆకులను మనము లేతలేత ఆకులను సేకరించుకోవాలి. సేకరించుకొని నీడలు ఆరబెట్టుకొని దీని యొక్క ఆకులు, అదేవిధంగా దీని యొక్క చెక్క, అంటే చెక్క అంటే బెరడు, ఆ యొక్క పైన మనము పెచ్చు వస్తుంది కదా, దాన్ని తీసేయాలి. పైన ఉండేటటువంటి దాన్ని తీసి లోపల తెల్లగా మనకు కండలా వస్తుంది, మనకు ఎల్లో కలర్లో వస్తుంది.
ఆ ఖండ దీని యొక్క ఆకులు మనము నీడలో ఆరబెట్టుకొని వాటిని మనము నీడలోనే ఎందుకు ఆరబెట్టాలంటే నీడలో పచ్చి మొక్కలో ఉండేటటువంటి దాంట్లో 100% గుణాలు ఉంటే మనకు 90% గుణాలు వచ్చేసి నీడలో ఆరబెట్టినటువంటి మొక్కలకే ఉంటాయి కాబట్టి మనం దాన్ని నీడలో ఆరబెట్టుకొని తీసుకుంటే దాంట్లో యొక్క వైద్యంకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది 6 నెలల వరకు మనం దాన్ని స్టోరేజ్ చేసుకున్నా కూడా దాంట్లో మనకు 90% పోషకాలు అనేది మనకు వైద్యానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆ యొక్క చూర్ణము రెండు కలిపినటువంటి చూర్ణాన్ని మనం మేక పాలల్లో కానీ ఆవు పాలల్లో కానీ బర్రె పాలల్లో కానీ తీసుకున్నట్టయితే ఎముకల సమస్యతో బాధపడే వారికి డిస్క్ ప్రాబ్లం కానీ వేయి మన ఎముకల ఇరుగుడు కానీ కాల్షియం తగ్గిన గుజ్జరిగిపోయిన అన్ని రకాల ఎముకల సమస్యలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క మొక్కను మీరు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోండి తెలియని వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే మా యొక్క ఫోన్ నెంబరు మా అడ్రస్ అన్నీ ఉంటాయి ఆ యొక్క దాన్ని చేసుకునే విధానము కానీ ఆ యొక్క మెడిసిన్ మీకు కావాలంటే మేము అందజేస్తాము కొరియర్ ద్వారా పంపిస్తాము మీరు వస్తే కలిసి కూడా దాని యొక్క విధానం తెలుసుకుని కూడా తీసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ సమస్యతో ఎముకల విరుగుడు కానీ ఎముకల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ యొక్క వైద్యం ఉపయోగించుకోవాలి ఈ యొక్క వీడియోను చూసి 10 మందికి తెలియజేయండి తెలియని వాళ్ళకు చెప్పండి కాబట్టి ఈ విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నాను అందరికీ నా యొక్క నమస్కారం